తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా అమలవుతున్నాయని, అందుకే ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు తెరాసలో చేరుతున్నారని ఎంపీపీ వట్టే జానయ్య అన్నారు. సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 4.5 సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. సూర్యాపేట జిల్లా ఇమ్మంపేట గ్రామస్తులు ఎంపీపీ వట్టే జానయ్య, కుంభం వెంకన్న, లింగాల సైదులు ఆధ్వర్యంలో 150 మందికి పైగా టీడీపీ నాయకులు కార్యకర్తలు తెరాస పార్టీలో చేరారు. బోయిన ఝాన్సీ గారి ఆధ్వర్యంలో మరియు కొంచెం అంజయ్య గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నటువంటి మిత్రులందరూ కూడా వరుసగా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. నగరకంటి చిన్నయ్య, కొంచెం అంజయ్య, బోయిన ఝాన్సీ, నగరకంటి నిర్మల, నగరకంటి ఉపేందర్, దాసరి సాలయ్య, నగరకంటి చిన్నయ్య, కన్నగొప్పల ముందు కిందికి వచ్చి ముందు నిలబడండి. మంత్రి ముందు నిలబడండి. అందరు వరుసగా అక్కడ గ్రామశాఖ అధ్యక్షుడు కిందికి వచ్చి ముందు నిలబడండి. అందరు వరుసగా మహిళా సంఘ నాయకులు ఉండని సీరియల్ గా ఇమ్మంపేట గ్రామం నుంచి చేసినటువంటి మిత్రులందరూ కూడా వరుసగా రావాల్సి కోరుతా ఉన్నాం. ఇమ్మంపేట వీడియో కట్టమైతే రాగా అంజయ్ డబ్బాడు నగరకంటి చిన్నయ్య, నగరకంటి లచ్చమ్మ, నగరకంటి పెద్ద వెంకయ్య, నగరకంటి రంగమ్మ, సోమలింగయ్య, సూరయ్య, డాక్టర్ సాగాల ఉపేందర్, గోడదాటి హరీష్, బాణాల ప్రభాకర్, దాసరి నాగార్జున, బాణాల కాంతమ్మ, నరిగ వెంకటమ్మ, నరిగ సైదమ్మ, కుంభం ఇందిరమ్మ, ఎలగబోయిన లచ్చమ్మ, నిచ్చిన లచ్చమ్మ, గౌరవ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు అన్న దేవిజీ రెడ్డి గారి నాయకత్వంలో గత 4.5 సంవత్సరాల కాలంలో ఈ సూర్యాపేటకు జరిగినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి అన్ని పార్టీల నాయకులంతా కూడా ఈనాడు పెద్ద ఎత్తున గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరుగుతుంది. గ్రామాలని అభివృద్ధి పదంలో నడిపించుకునేటటువంటి ఉద్దేశంతోనే మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవ మంత్రి గారికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి పరిస్థితి మనందరూ తెలుసు. మరి రాబోయే పార్లమెంటు మరియు స్థానిక సంస్థల్ని దృష్టిలో పెట్టుకుని ఈనాడు ఊర్లకు ఊర్లే ఏకగ్రీవాలయ్యేటటువంటి పరిస్థితి ఈనాడు మనం చూస్తా ఉన్నాం. మరి ఈనాడు ఇమ్మంపేట గ్రామం నుండి టీడీపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈనాడు సుమారు 200 మంది గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈనాడు జాయిన్ కావడం జరిగింది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సూచించినటువంటి అభ్యర్థిని భారీ మేయార్తో గెలిపించుకునేటటువంటి ఉద్దేశంతో ఈనాడు అన్ని పార్టీలు కూడా ఏకమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈనాడు జాయిన్ అయినటువంటి మిత్రులందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం.